अंदर की नमस्कार अभी ना पेर दंगल श्रीधर रामचंद्रपुर निजर्ग वेगापेट ग्राम बं रामचंद्रपुर मंडल मेमु गत 20 संवत्सराल नुंडि वैएसआरसीपी की ఒక నమ్మకమైనటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి మేము ఈ రోజు ఇలా రోడ్డు మీద పడి సొంతంగా కార్యకర్తల సమావేశం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనే దాని మీద మాట్లాడడానికి ఈ రోజు ముందుకు వచ్చామండి. మేము 2019లో వేణు గారిని బోస్ గారు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదేశించారు. ఈయన్ని మనం నగ్గించాలి అని మా దగ్గర పెట్టినప్పుడు స్థానికేతరుడైనటువంటి ఈయనకి టికెట్ ఎలా ఇస్తారు మీరు అని మేము ప్రశ్నిస్తుంటే బోస్ గారు అవన్నీ వద్దు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మనం ఈయనకి చేయవలసిందని అన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి మేము అందరం తోడ్పాటు అందించి మేడం గారు బోస్ గారు వేణు గారి భార్య కూడా ఈయన నమ్మలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆవిడ ఈయన నగ్గేదాకా ఇక్కడ రాలేదండి. అలాంటి పరిస్థితితో అపనమ్మకం తోట త్రిమూర్తులు గారు లాంటి వ్యక్తి మీద అంత 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి మీద నేను నగ్గగలనని ఈయన అపోహపడుతున్నప్పుడు కార్యకర్తలు అందరం ఆయన వెనకాల నిలబడి మనోధైర్యాన్ని ఇచ్చి సపోర్ట్ చేసి రాత్రి పగలనక కష్టపడి ఆయన నగ్గించి ఈరోజు ఎమ్మెల్యేగా చేసామండి. నాకు లాంటి వందలాది మంది కార్యకర్తలు ఆయన్ని నగ్గించి ఈ స్థాయికి తీసుకొస్తే కేవలం బీసీ శెట్టిబల్లి సామాజిక వర్గాన్ని కాబట్టి ఆయనకి నేను కూడా శెట్టిబల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. ఆయనకి మా కులం తరఫున మంత్రి ఇచ్చారండి. మంత్రి ఇచ్చిన తదనంతరం ఆయన ఒక పథకం ప్రకారం పురివిప్పాడండి. పురివిప్పి కార్యకర్తలందరినీ కూడా ఎవడైతే కష్టపడి పనిచేశాడో కార్యకర్తలందరినీ కూడా వేధించడం మొదలుపెట్టాడు. మేము ఓటేసింది వేణు గారికి అయితే మమ్మల్ని ఇక్కడ పరిపాలిస్తుంది వాళ్ళ అబ్బాయి నరేన్ గారండి. ఆ నరేన్ గారు అన్న వ్యక్తి ఎంత దుర్మార్గంగా మాకు ఉందంటే గతంలో చాలా వీడియోలు వచ్చాయి ఆయన మీద కాపురాలు అమ్మాయిల మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఎన్నో కాపురాలైన కూల్చేసిన పరిస్థితి ఇక్కడ ఉందండి. అలాగే సెటిల్మెంట్లు భూదందాలు ఇసుక దోపిడి అలాగే ఆయన కట్టినటువంటి ఆయన ఏ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చారు ఈరోజు ఏ స్థాయి బిల్డింగ్ ఆయన కట్టారనేది గమనించవలసిన పరిస్థితి ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారండి. ఈరోజు ఆయన మేము అడిగి ఒకటేనండి, కనీసం కార్యకర్తలకి ఇసుమంత ఎత్తు కూడా గౌరవం లేదండి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ప్రొద్దుటెళ్ళిన వ్యక్తి ఆయన కలాలంటే 12 గంటలు పడుతుందండి. అలాగే నగ్గిన తర్వాత ఈరోజుకి ఏ పేటలోకైనా సరే ఆయన వెళ్ళి ఇక్కడ ఏంటమ్మా సమస్యలు ఏముంది మనకి నేనేమన్నా చెయ్యాలా అని ఒక్క పేట కూడా తిరిగిన పరిస్థితి అయితే ఆయన లేడండి. ఈరోజు ఏదో జగనన్న కార్యకర్త పరిస్థితులు అయినా మంత్రి పదవి కనుక లేకుండా ఉంటే ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గ పరిస్థితి ఏంటో ఈరోజు కార్యకర్తలు ఎలాగ ఉంటారో నీకు ఏ బతి గతి పడుతుంది అనేది చూపించుందిరండి. కానీ ఆయన అదృష్టం ఏంటంటే మంత్రిగా ఉండడం వలన ఆయన దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన గ్రామాల్లో తిరగాలంటే 50 మంది పోలీసులు ఉంటున్నారండి. 50 మంది పోలీసులు 10 మంది గన్మెన్లు జీపులు మంది మార్బలాలతోటి ఆయన వచ్చి స్టిక్కర్ అంటించి వెళ్తారండి. మేము ఎవరో ఆయన వెనకాల లేవండి, మీరు అందరూ గమనించుకోండి. ఆయన ఒక్కడే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాష్ట్ర అధిష్టానం ఇది గమనించండి. ఇది కార్యకర్తలు అందరం కూడా మనోభావాలు దెబ్బతిని మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నామండి. మా బాధ మీకు రాష్ట్రవ్యాప్తంగా తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, ఆయన చేసినటువంటి దోపిడీ అరాచకాలు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి ఈ మీటింగ్ పెట్టుకున్నామండి. మీటింగ్ పెట్టుకుని మా బాధ ఒకటే, కనీసం ఇప్పుడైనా మమ్మల్ని పార్టీ గుర్తించాలి, అధిష్టానం గుర్తించి మా బాధలు వినాలి. మేము మాకు ఒకసారి సీఎం గారు కానీ ఆ స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే మాకు రామచంద్రపురం వచ్చినా సరే మమ్మల్ని అందరినీ కూడా మీరు రమ్మన్నా సరే మేము వచ్చి ఆధారాలతో సహా ఆయన చేస్తున్నటువంటి మంత్రి గారు చేస్తున్నటువంటి అవినీతిని ఆయన బిడ్డ చేస్తున్నటువంటి అవినీతిని ఆధారాలతో మీకు చూపించుకుంటాం. మీకు నచ్చిన పని చేయండి. ఈసారైనా స్థానిక యాత్రలకు కాకుండా స్థానికులకి బోస్ గారి అబ్బాయికి టికెట్ ఇమ్మన్నామండి. మేము ఏదో బోస్ గారి ప్రాబల్యంతోటో లేకపోతే వేరే విధంగానో మేము ఇదంతా పెట్టుకుని చేయట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు గౌరవిస్తాడో ఖచ్చితంగా బోస్ గారికి గౌరవిస్తాడని ఒక ఉద్దేశంతో స్థానికుడైనటువంటి బోస్ గారి అబ్బాయికి టికెట్ ఇమ్మని అడుగుతున్నామండి. మీరు ఇస్తే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఆయన నెగ్గించి తీసుకొస్తామండి. అదే పరిస్థితుల్లో వేణు గారి కనుక ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా మా ఆయనతో పాటు మమ్మల్ని కూడా ప్రజలైతే తవిరి తవిరి కొడతారండి. ఖచ్చితంగా ఈయనతో మేము తిరగలేమండి, మేము ఇచ్చినా కానీ ఆయన వెనకాల ఉండమండి. ఖచ్చితంగా మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బోస్ గారు అబ్బాయిని అయితే మాత్రం పోటీలో పెడుతున్నామండి. ఆయన నగ్గించి తీరుతాం, మళ్ళీ మీకే అప్ చెప్తాం. బోస్ గారు అబ్బాయి నెక్స్ట్ టైం ఇక్కడ ఎమ్మెల్యేనండి, దయచేసి.